పోసాని కృష్ణమూర్తి గారు నంది అక్కడ అదే మీటింగ్లో నంది అవార్డుల కోసం మాట్లాడారు. 2015 సంవత్సరం మీకు నంది అవార్డులు వచ్చాయి. ఆ అవార్డుల కోసం మాట్లాడి కమ్మల అవార్డ్స్ అన్నారు. సార్, నేను దయచేసి ఒకటి చెప్తాను, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, మీరు నాకంటే 2 సంవత్సరాలు ముందు ఉండొచ్చు, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. ఈ ఇండస్ట్రీ మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, పార్టీల తర్వాత అండి. పార్టీలు అనేది ఎవరు వాళ్ళకున్నాయి, ఎవరి ఎజెండాలు వాళ్ళకున్నాయి. కానీ ఇక్కడ మాత్రం సినిమా వాళ్ళు అందరికీ ఒకటే కులం, సినిమా కులం. ఇక్కడ కులమాత్ర భేదాలు లేవు, సినిమా కులం. ఈ సినిమా కులం 100% సినిమా వాళ్ళు అందరం కలిసి ఒకటే కులం తప్ప ఇక్కడ కమ్మ కాపు రెడ్డి అనేది లేకపోతే ఇంకోటి అనేది లేదు అనేది మాత్రం మీకు స్పష్టం చేసి చెప్తున్నాను. తమరికి మీకు తెలుసు, తెలిసిన విషయాలే. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్తున్నా. వన్, మీరు ఇంకో మాట అన్నారు, అవార్డులు అన్యాయం జరిగింది. ఎస్, జ్యూరీ కమిటీలో అవార్డులు అన్యాయం జరిగింది వాస్తవం. అవార్డులకి అవార్డుల్లో అక్కడ లాబింగ్ జరగడం వాస్తవం. అవార్డుల్లో నిజమైన వాళ్ళకి అవార్డు రాలేదనేది వాస్తవం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తప్పులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ జ్యూరీ కమిటీ వేస్తే ఆ జ్యూరీ కమిటీ వాళ్ళ తాలూకాకు తెలిసి దగ్గర ఉన్నట్టు ఇచ్చుకున్నారు. ఇట్స్ గవర్నమెంట్ ఫాల్ట్. గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి వేసుకోకూడదండి. ఎక్కడ ఒకప్పుడు మీరు 91-92 చూడండి, 91-92 మీరు కావాలంటే ఈ రోజు కూడా మీరు రిపీట్ కోసం వెళ్ళి ఆన్లైన్లో చూడండి. నంది అవార్డు ఫంక్షన్ అంటే మున్సిపల్ స్టేడియం విశాఖపట్నంలో పెట్టారు ఒకసారి, ఒకసారి ఒంగోలులో పెట్టారు. అలాగా చాలా పెద్ద ఫంక్షన్ చేసేవారు. చేసేటప్పుడు అక్కడ సీఎం వచ్చేవాడు, అందరూ వచ్చి పెద్దగా పెడితే దాసనాథ గారు ఒకసారి అన్నారు, కే విశ్వనాథ్ గారు అవార్డు కోసమే వస్తారు ఆయన, అవార్డు ప్రతిసారి అవార్డులు మొత్తం నంది అవార్డులను ఆయన పట్టుకెళ్ళిపోతారని. అంటే ఒక ప్రోక్టుగా అందరూ వచ్చారు, రాఘవేంద్ర గారు అందరూ కూర్చున్నారు, మేము ఇన్ని సినిమాలు తీస్తాం మాకు రాదు, ఆయన అవార్డులు తీసుకెళ్తారు. అంటే ఒక సిన్సియర్టీగా మంచి సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది, ఆ రోజు ఏ సినిమాకి ఏ ప్రాతిపదికను ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలనేది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని కాదండి, ఎలా సమాజానికి ఏ పనికొస్తుందని సినిమా అవార్డు ఇవ్వడం జ్యూరీ కమిటీ ఆ రోజు నిర్ణయించేది. కానీ ఈ జ్యూరీ కమిటీలో జర్నలిస్టులు చాలా మేధావులు ఉండేవారండి ఒకప్పుడు. ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన స్వార్థం వాళ్ళు వచ్చి వస్తున్నారు. దానివల్ల అన్యాయం జరిగిందని వాస్తవం. ఓకే, 4 సంవత్సరాలైంది ఇప్పుడు దాకా నంది అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ని ప్రకటించలేదండి. 8 సంవత్సరాలైంది మన తెలంగాణ నుంచి కూడా మన నంది అవార్డులు ప్రకటించలేదు. మన నంది అవార్డులు అనేది ఎవరి ఏరు చేయాలి, ఎందుకు చేయలేదని అడగట్లే. ఇటు ఛాంబర్ అడగట్లే, కౌన్సిల్ అడగట్లే, తమరు కూడా మీరు పోసాని కృష్ణమూర్తి గారు కూడా చెప్పలేదు. ఇంకా సంవత్సరం ఉందండి ఎలక్షన్స్, మీ ఇక్కడ 6 నెలలు 7 నెలలు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు మాకు? ఇప్పుడు మా చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో మేము చేసాం, ఏదో చేసామంటున్నారు గవర్నమెంట్స్. చిన్నవాళ్ళకి అందరూ అన్యాయమే చేస్తున్నారు, చిన్నవాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2.5 షో ఎందుకు ఇవ్వలేదు? మరి దాన్ని పోసాని కృష్ణమూర్తి గారు మీరు ఎందుకు అంటారు? చిన్నవాడు బతకాలని మీకు లేదా? చిన్నవాడు బతకాలంటే ఆంధ్రప్రదేశ్లో 2.5 షో ఉండాలి. కాస్త కోస్తా ఇప్పుడు ఆ చిన్న సినిమాలు కాస్త వస్తే ఆంధ్రప్రదేశ్ థియేటర్లు ఆడుతున్నాయి, అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజ్ ఇస్తున్నారు. ఇక్కడ లేదండి, తెలంగాణలో లేదు అది. కానీ అది 2.5 షో మాకు ఇచ్చుంటే మేము బతికేవాళ్ళం, మేము నిలబడేవాళ్ళం. కనుక ఇలాంటివి అన్నీ కూడా దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇస్ ద గవర్నమెంట్లో నున్నవి ఈగోలన్నీ పక్కన పెట్టి మీరు వారధుగా ఎఫ్డీసీ చైర్మన్గా ఆలీ గారు, రోజా గారు, మీరందరూ, గోపాలకృష్ణ గారు, మీరందరూ కూర్చొని మాకేం కావాలో, మీకేం కావాలో షూటింగ్స్, ఎస్ కూర్చోబెట్టండి, కూర్చోండి, మాట్లాడండి, ఇస్ రైట్. అంతే తప్ప మీరు అక్కడ షూటింగ్స్ జరగవు, అక్కడ ఎంప్లాయ్మెంట్ అన్యాయమైపోతుంది. ఇవి 4 సంవత్సరం అయిపోయింది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు టైం పాస్ చేశారు, మళ్ళీ మీ 4 సంవత్సరాలు అవుతుంది, ఏం జరుగుతున్నాయండి? హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్.